అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలామంది శివాలయానికి వెళ్ళిన తర్వాత కొబ్బరికాయను కొట్టి ఒక చిప్పను శివుడికి సమర్పించి మరొక చిప్పను ఆలయం గోడల మీద పడేసి వెళ్ళిపోతుంటారు. కానీ ఆ చిప్పను ప్రసాదంగా స్వీకరించాలని పండితులు చెప్తున్నారు. అసలు శివాలయంలో కొట్టిన ఆ కొబ్బరి చిప్పను ఇంటికి ఎందుకు తీసుకువెళ్ళాలి అనే విషయం గురించి ఈరోజు కొన్ని తెలుసుకుందాం. చిదంబరం క్షేత్రంలో యచ్చదత్తునుడు అనే ఒక బ్రాహ్మణుడికి విచార శర్మ అనే కొడుకుండేవాడు. ఆ కొడుకు వేదం నేర్చుకున్నాడు. వేదాలను స్వరం తప్పి ఎప్పుడూ కూడా చదివేవాడు కాదు. గోవులను దేవతలుగా భావించేవాడు. ఒకరోజు ఆవులను కాసే అతను ఆవును కొడుతూ తీసుకొస్తున్నాడు. అది చూసిన ఆ పిల్లవాడు మనసు బాధపడిపోయి, నేనే రేపటి నుంచి ఈ ఆవుల్ని కాస్తాను, నీవు ఈ ఆవుల్ని కొట్టద్దు, తీసుకుని వెళ్ళొద్దు అని చెప్తాడు. బ్రాహ్మణుడు బ్రహ్మచారి, వేదం చదువుకున్నాడు, ఆవుల్ని కాపాడితే మంచిదే కదా అని ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ ఆవుల వెనకాల ఈ పిల్లవాడిని పంపించారు. ఈ పిల్లవాడు వేదమంత్రాలను చదువుకుంటూ వాటిని సృశించి వాటిని జాగ్రత్తగా కాపాడుతుండేవాడు. ఈ పిల్లవాడు మంచినీళ్ళు తాగడానికని ఒక కుండ తెచ్చుకుంటే ఆ ఆవులు ఆ కుండలో పాలు విడిచి పెట్టేస్తుండేవి. ఈ పిల్లవాడు రుద్రం చదువుతూ ఇసుకతో శివలింగం కట్టి ఈ పాలను తీసి రుద్రాభిషేకం చేస్తుండేవాడు. ఒకరోజున అట్నుంచి ఒక వెర్రివాడు వెళుతూ చూసి, అయ్యో, ఈ పిల్లవాడు ఈ పాలనన్నింటినీ ఇసుకలో పోసి పారబోస్తున్నాడు అని వెళ్ళి ఆ పిల్లవాడు తండ్రికి చెప్తాడు. యచ్చదత్తునుడికి కోపం వచ్చి, రేపు నేను చూస్తానని చెప్పి మరుసటి రోజున కొడుకు కన్నా ముందే బయలుదేరి అడవిలోకి వచ్చి ఆవులు మేసే చోట చెట్టుకి కూర్చున్నాడు. పూర్వకాలం క్రూర మృగాలు ఎక్కువ ఉండే, అందుకని కర్రగొడ్డలు కూడా తనతో తెచ్చుకొని చెట్టుకి కూర్చున్నాడు. కాసేపు అయింది. కొడుకు ఆవులు తీసుకొచ్చి అక్కడ ఆవులను విడిచిపెట్టాడు. ఆవులు అక్కడ మేతమేస్తున్నాయి. ఈ పిల్లవాడు సైకత లింగాన్ని తయారు చేసి చక్కగా ఈ ఆవులు తమంత తాముగా విడిచిపెట్టిన ఆ పాలతో రుద్రం చదువుతూ అభిషేకం చేసుకుంటున్నాడు. దూరంగా చెట్టు మీద ఉన్న తండ్రి చెట్టు తీకి పరిగెత్తుకుంటొచ్చి పెద్ద పెద్ద కేకలు వేస్తూ పిల్లవాడిని భుజాల మీద కొడతాడు. ఆ పిల్లవాడికి బాహ్యస్మృతి లేదు, అతను అభిషేకం చేస్తూనే ఉన్నాడు. కోపం వచ్చిన తండ్రి తన కాలితో అక్కడున్న సైకత లింగాన్ని తంతాడు. అది ఎప్పుడైతే చిన్నాభిన్నమైందో అప్పుడు ఆ పిల్లవాడికి బాహ్యస్మృతి వస్తుంది. పిల్లవాడు వచ్చినవాడు తండ్రా లేక మరొకడా అని చూడలేదు. ఏ పాదం శివలింగాన్ని తన్నిందో ఆ పాదం ఉండడానికి వీలు లేదని గొడ్డలు తీసి రెండు కాళ్ళు నరుక్కుపోయే విధంగా విసురుతాడు. తండ్రి రెండు కాళ్ళు తెగిపోయి కింద పడిపోతాడు. నెత్తుడు దారాలు కారిపోతుంటాయి. కొడుకు తండ్రిని చూశాడు. శివలింగాన్ని తన్నినందుకు నీవు ఫలితం అనుభవించాల్సిందే అంటాడు. నెత్తురు కారి తండ్రి మరణిస్తాడు. అప్పుడు శివలింగం నుంచి పార్వతీ పరమేశ్వరులు ఆవిర్భవించి, నాయనా, ఇంత భక్తితో మమ్మల్ని ఆరాధించావు, అపచారం జరిగిందని తండ్రిని కూడా చూడకుండా కాళ్ళు రెండూ నరికేశావు, మనుష్యుడి వైపుట్టి తపస్సు చేయకపోయినా వరం అడగకపోయినా నీకు వరం ఇస్తున్నాను, ఇవాళ్టి నుంచి నీవు మా కుటుంబంలో ఐదవ వాడివి, నేను, పార్వతి, గణపతి, సుబ్రహ్మణ్యుడు, ఐదవ స్థానం నీదే, నిన్ను చండీశ్వరుడు అని పిలుస్తారు. అలాగే తిని విడిచిపెట్టిన పదార్థాలన్నీ చండీశ్వరుడు తింటాడు, మరొకరు తినరాదని శివుడు వరమిస్తాడు. చండీశ్వరుడు ఎప్పుడు కూడా శంకరుణ్ణి ధ్యానం చేస్తూ ఉత్తర ముఖంలో కూర్చునుంటాడు. చాలామంది తెలిసి తెలియక శివాలయంలో కొట్టిన కొబ్బరికాయని ఇంటికి తీసుకెళ్లకూడదని గోడల మీద పెట్టి వెళ్ళిపోతుంటారు. ప్రసాదం తిరస్కారం మహాదోషం, అలా వదిలిపెట్టి వెళ్ళకూడదు. శాస్త్ర ప్రకారం చండీశ్వరుడి దగ్గరికి వెళ్ళినప్పుడు చిన్న చిటికి మాత్రం వెయ్యాలి. అందుకే ఆయన చిటికల చండీశ్వరుడు అని కూడా పేరు. చిటికి వేస్తే ధ్యానంలో ఉన్నవాడు కళ్ళు విప్పి కొప్పంగా చూస్తాడు. ఓహో, మా స్వామిని ఆరాధించావా, ప్రసాదం తీసుకున్నావా, సరే అయితే తీసుకెళ్ళు అంటాడు. ఆయనకు చూపించిన తర్వాత ఆ ప్రసాదం మీద మీకు పూర్తి అధికారం ఉంటుంది, దాన్ని మీరు ఇంటికి తీసుకెళ్లొచ్చు. లోపలించిన ఆ కొబ్బరి ముక్క శివుడికి ఉండిపోయి అది చండీశ్వరుడికి వెళ్ళిపోతుంది. మీకు ఇచ్చింది ప్రసాదం కాబట్టి దాన్ని మీరు గుడి దగ్గర విడిచిపెట్టి వెళ్ళిపోతే మీ కోరిక తీరదు. అందుకని శివాలయంలో ఇచ్చిన కొబ్బరి చెక్కలు కానీ ప్రసాదం కానీ అక్కడ వదిలిపెట్టేయకూడదు, ఇంటికి తెచ్చుకొని ప్రసాదంగా స్వీకరించాలి. ఈ వీడియో ద్వారా పూర్తి వివరాలు తెలుసుకున్నారు కదండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో 10 మందికి ఉపయోగపడుతుందని మీకు అనిపిస్తే షేర్ చేయండి. ఇంకా ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనే విషయం మీద కూడా ఒకసారి కామెంట్స్ ఇవ్వండి. ఇంకా ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియోస్ మీ దాకా రావాలంటే బెల్ ఐకాన్ని ఖచ్చితంగా యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి మరో వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను.